हेलो फ्रेंड्स, वेलकम टू हस्विता व्लॉग्स। ई रोज स्पेशल गुंत पुनुगुलु। एंतो क्रिस्पी गा टेस्टी गा उंडे वीटिनी मॉर्निंग ब्रेकफास्ट लोकी ईवनिंग स्नैक्स लोकी चेसुकुंटे चाला बागुंटाई। चाला सिंपल अंड ईजी रेसिपी अंडी। गुंत पुनुगुलु दोसपिंडितो एला वेसुकोवालो इप्पुडु चूद्दाम। ముందుగా ఒక బౌల్లోకి తగినంత దోసపిండి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు వేసుకోవాలి। పసుపు ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి। ఇలా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి। ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన గుంత పునుగుల ట్రే పెట్టుకొని దాంట్లో కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి। ఇలా ఆయిల్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండినంతా కొద్ది కొద్దిగా ట్రేలో వేసుకోండి। స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి వేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోండి। రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి। మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోండి। రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి వీటన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి। అంతే, ఎంతో సింపుల్గా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే గుంత పునుగులు రెడీ అయిపోయాయి। వీటిని టమాటో చట్నీతో కానీ, పీనట్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి। మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి। మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ఏవైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।